వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సమయపాలన పాటించిన డాక్టర్లు ఇతర సిబ్బందిపైన ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విధుల్లో లేని డాక్టర్ల గైర్హాజరుపై ఆరా తీసిన కలెక్టర్ స్వయంగా రోగుల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిబ్బంది అటెండెన్స్ పుస్తకాలను కూడా పరిశీలించారు. సమయానికి డ్యూటీ పట్ల నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. నర్సింగ్ హాస్పిటల్ నర్సింగ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ డిలాబిటేటెడ్ స్ట్రక్చర్ని చూసి అక్కడ ఉండే స్టూడెంట్స్ని మనం ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో వాళ్ళని వేరే సేఫ్ ప్లేస్కి మార్చే ఐ మీన్ ఆ ప్రొసీజర్లో నేను ఓపీ వార్డ్ని సందర్శించాను. కొన్ని షార్ట్ ఫాల్స్ కనిపించాయి, అందుకని ఇమీడియట్గా ఈరోజు మార్నింగ్ కూడా రావడం జరిగింది. సమయపాలన పాటించిన డాక్టర్లపై చర్యలు ఏవి అన్నమాట? ఇవి చర్యలు అయితే తీసుకుంటాం. ఇప్పుడు వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఏమేమి ఉన్నారు, వాళ్ళు సెలవుల్లో తీసుకుంటే అఫీషియల్ సెలవు తీసుకున్నారా, వాళ్ళ బయోమెట్రిక్ అటెండెన్స్ చూసుకొని ఒకవేళ రాకపోతే వాళ్ళ మీద తగు చర్యలు. మీ పర్సనల్ ఎంతమంది హాజరు కానీ ఆ నంబర్ నాకు ఇప్పుడు నేను తీస్తాను, బట్ నేను చూసిన దానికి ఆల్మోస్ట్ లైక్ ఒక 5 to 10% పీపుల్ నాకు కనపడలేదు. సో నేను చెక్ చేసి నేను దాని మీద యాక్షన్ తీసుకొని మీకు రిపోర్ట్ పంపించాను. కొరత చాలా ఉంది ఎంజిఎంలో, కొరత అనేది మనకి రిక్రూట్మెంట్స్ ద్వారా జరగాల్సిందండి. సో ఆ రిక్రూట్మెంట్స్ ఇమీడియట్గా చేపట్టడానికి ప్రభుత్వం ఇమీడియట్ యాక్షన్ అయితే చేపడుతుంది. వెరీ షార్ట్లీ అవి రిక్రూట్ అవుతారని మేము అనుకుంటున్నాం. అవన్నీ కూడా ఇప్పుడు చూడండి, మనము వన్స్ ఇన్ అవైల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ నేను ఐడెంటిఫై చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనము వైద్యులు ఎవరున్నారు ఎవరు లేరు అనేది ఇవాళ చూసాం. ఫర్దర్గా ఇంప్రూవ్ చేస్తూ వెళ్తాము. ఒక టైం బౌండ్ టార్గెట్స్ పెట్టుకొని ఈ హాస్పిటల్ని మంచి స్థాయిలోకి పెట్టడానికి మనం కృషి చేయాలి. ఎంజీఎం హాస్పిటల్కి సడన్గా